240 కరోనా కేసులు జీహెచ్ఎంసీలో 33 వలస కూలీలు 7గురు బల్దియాలో పెరుగుతున్న కరోనా బాధితులు హాట్ స్పాట్ గా వరస్తలీపురం జియాగూడ హైజీనిక్ కండిషన్ తో హాస్పిటల్స్ ఓపెన్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చిలకూరు అడవుల్లోకి చిరుత పరారి సీసీ కెమెరాలు బోన్లతో నిఘా కంటిన్యూ వారమైన ఆర్టీ ఆఫీసుల్లో కనిపించని రద్దీ భారీగా ఆదాయం కోల్పోతున్న రవాణా శాఖ సమ్మర్లో దెబ్బతిన్న ఐస్ క్రీమ్ బిజినెస్ లాభాలు వచ్చే టైంలో షాపులకి తాళాలు ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు ఉండగా 7గురు వలస కూలీలకు కరోనా వచ్చింది రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1454 చేరాయి ఇవాళ డిశ్చార్జ్ అయిన 13 మందితో కలిపి మొత్తం 959 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 461 ఉన్నాయి రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 34 మంది చనిపోయారు రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు ఉండగా 7గురు వలస కూలీలకు కరోనా వచ్చింది రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1454 చేరాయి ఇవాళ డిశ్చార్జ్ అయిన 13 మందితో కలిపి మొత్తం 959 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 461 ఉన్నాయి రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 34 మంది చనిపోయారు హైదరాబాద్ లో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ నుంచే ఉంటున్నాయి వారం రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలో 250 కు పైగా కేసులు నమోదయ్యాయి కొన్ని ఏరియాల్లో ఒకే కుటుంబంలో 5-6 కేసులు ఉన్నాయి దీంతో ఇంట్లోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే అంటున్నారు డాక్టర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి గత నెలలో కొంచెం తగ్గినట్లు కనిపించినా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది గురువారం 47 పాజిటివ్ కేసులు నమోదైతే ఇందులో 40 కేసులు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి ఈ నెల 13న నమోదైన 41 కేసుల్లో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే 12న 51 కేసులు వస్తే 37 ఇక్కడి నుంచే ఉన్నాయి 11న 79 మందికి పాజిటివ్ వస్తే వీళ్ళంతా హైదరాబాద్కు చెందినవారే ఇలా నమోదవుతున్న కేసుల్లో 90% వరకు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయంటే సిటీలో వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని వనస్థలిపురం ప్రాంతం హాట్స్పాట్ గా మారింది ఇక్కడ రెండు కుటుంబాల్లోనే దాదాపు 29 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు మీర్పేటలో కూడా ఒకే కుటుంబంలో 5గురికి పాజిటివ్ వచ్చింది సిటీలో ఇరుకిరుకు గదుల్లో ఉండడం వల్ల కుటుంబంలో ఏ ఒక్కరికి వైరస్ సోకినా ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతోంది అందుకే ఇంట్లోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు ఇంట్లో కూడా ఒకే ఇంట్లో చాలా మంది ఉండడం వల్ల వాళ్ళు భౌతిక దూరం పాటించకపోవడం వల్ల ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం వల్ల ఇలా ఏంటంటే ఈ తుంపిర్ల ద్వారా లేకపోతే ఫోమైట్స్ అని అంటే అతను వాడుకున్నటువంటి ఐటమ్స్ లాగా టవల్ లాంటిది అలాంటిది వేరే ఇంట్లో ఉన్నటువంటి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడినట్టయితే వారికి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో మన దగ్గర ఏంటంటే ఇది రావడానికి రెండు కారణాలు ఒకటి ఇతనికి వ్యాధి లక్షణం వ్యాధి ఉందని తెలియకపోవడం ఒకటి రెండవది ఏంటంటే దూరం పాటించకపోవడం ఒకటి మూడోది చాలా ఎక్కువ మంది ఒకే ఇంట్లో ఉండడం ఒకటి సో దీనివల్ల జరుగుతోంది ఖైరతాబాద్ జోన్లోని జియాగూడలో వారం రోజుల్లో 80కి పైగా కేసులు నమోదయ్యాయి దీంతో స్థానికులు భయపడుతున్నారు జియాగూడలోని దుర్గానగర్ సాయి దుర్గానగర్ వెంకటేశ్వర నగర్ సంజయ్ నగర్లో 10 హాట్స్పాట్లున్నాయి ఇక్కడ ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్ సర్వే చేస్తున్నారు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే వెంటనే టెస్టులు చేస్తున్నారు ఇక్కడి వారందరికీ స్థానికంగా ఉన్న సబ్జీ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి నుంచి వైరస్ సోకింది దీంతో ఆ సబ్జీ మండిని మూసేశారు జియాగూడలోనే మేకల మండిలో మరో వ్యక్తికి కరోనా సోకడంతో అతని ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు కేసులు అధికంగా పెరగడంతో జియాగూడపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బల్దియా ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు
జియాగూడలో కేసుల తీవ్రత ఇంతలా ఉన్నా స్ప్రేయింగ్ సరిగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. హాట్ స్పాట్లలో నిత్యావసరాలను అధికారులే సమకూర్చాలి, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఎందుకంటే ఇక్కడనే, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ తీసుకోండి, సాయి దుర్గాన గారు, దుర్గాన గారు, ఆల్మోస్ట్ మీకు 30 to 40 కేసెస్ ఉన్నాయి. 4 డేస్ తర్వాత వాళ్ళ శానిటైజింగ్ అయింది. అది ఎందుకంటే ప్రెస్ మీడియా వాళ్ళకి ఇట్లా వస్తున్నారని, జస్ట్ అంతే. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళు పాపం ఆశా వర్కర్ వచ్చి చెక్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మంచినే చేస్తున్నారు. బట్ ఏంటిదంటే గవర్నమెంట్ వచ్చి ఎలాంటిది ఏం అడగట్లేదు. ఏమన్నా తివ్వాలన్నా ఏ షాప్, అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రాణపూల్ వరకు చూసుకోండి, టోటల్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు సార్. ఇక్కడ మందు కొడతలేరు, ఏం కొడతలేరు. అక్కడ ఎక్కడైతే వచ్చిందో అక్కడనే కొడుతున్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ గిట కొడితే మాకు గిట బాగుంటుంది కదా, మాకు ఒక భయం అయిపోతుంది కదా. ఇక మా చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్ళాలన్నా భయం అవుతుంది. షాపుల నుంచి బంద్ ఉన్నది. ఒక బిస్కెట్ ప్యాకెట్ తేవాలన్నా కానీ ఒక బిస్కెట్, ఒక షాప్ అనేది కుళ్ళ లేకుంటుంది, ఇబ్బంది అవుతుంది మాకు. షాప్ అన్న కుళ్ళుంటే మేము తెచ్చుకుంటాము. వాళ్ళకి ఏది ఏం చెప్తలేరు వచ్చి. ఇక మేమే ఇబ్బందులు పడుతున్నాము. ఈ షాప్ బంద్ ఉంది, పిల్లలు ఏమైనా అడిగినా ఇప్పిస్తలేం, చేస్తలేము. హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా నమోదవడానికి కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరగడమే కారణమంటున్నారు అధికారులు. ప్రధానంగా మలక్పేట్ గంజ్, సబ్జీ మండి, మేకల మండి నుంచి వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగిందంటున్నారు. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలతో పాటు హాస్పిటల్స్ మీద కూడా పడింది. 2-3 నెలలుగా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప ఓపీ సేవలు అందించలేదు. అయితే కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా కార్పొరేట్, నర్సింగ్ హోమ్స్ ఓపీ సర్వీస్ ను ప్రారంభిస్తున్నాయి. మరి ఓపెన్ అవుతున్న హాస్పిటల్స్ లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? కరోనాకు ముందు, కరోనా తరువాత అన్నట్లుగా పరిస్థితులు మారాయి. వైరస్ 3-4 నెలల్లో పూర్తిగా నాశనమవుతుందని మొదట్లో చెప్పినా ఇప్పుడు మనతోటే ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వైరస్ ను ఎదుర్కొంటూనే సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ ఎన్నో మార్పులతో సర్వీస్ మొదలుపెట్టాయి. హాస్పిటల్ అంటేనే వైరస్, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. దీంతో హాస్పిటల్స్ కూడా శానిటైజ్ చేసి డిసిన్ఫెక్ట్ చేస్తున్నారు. హాస్పిటల్ లోపలే కాకుండా పరిసరాలు కూడా హైజెనిక్ గా ఉండేలా చూస్తున్నారు. ఎంట్రెన్స్ నుంచే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. స్క్రీనింగ్ మిషన్ తో ఫీవర్ చెక్ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్. లోపలికి వెళ్లే లైన్ లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి శానిటైజర్ వేస్తున్నారు. మాస్కులు పెట్టుకున్నారా లేదా అని చెక్ చేస్తున్నారు. We have made all arrangements for social distancing, screening and sanitization within our hospitals. We enter at the entrances, we screen all the patients at a 3-level screening. Thereafter, we maintain the social distancing at every level, whether it is the reception counter, whether it is the registration, whether it is a pharmacy. There is no queue, there is no crowding anywhere. Even the seating arrangements have been made in such a way that there is distancing is maintained. ఏ డిపార్ట్మెంట్ డాక్టర్ ను కలవాలనుకుంటున్నారో అక్కడికి నేరుగా పేషెంట్ వెళ్లేలా ప్లాన్ చేశారు. వెయిటింగ్ హాల్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. డాక్టర్స్ కూడా గ్లౌజులు, మాస్కులు పెట్టుకునే పేషెంట్స్ ను ట్రీట్ చేస్తున్నారు. తప్పనిసరి అయితేనే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ను ఆలోచిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో వచ్చే వారిలో ఎవరికి కరోనా లక్షణాలున్నాయనేది తెలియడం కష్టం. దీంతో పల్మనాలజీని ఇతర డిపార్ట్మెంట్స్తో కలపకుండా పూర్తిగా సెపరేట్ చేశారు. ఒకవేళ చెకప్కు వచ్చిన పేషెంట్ భవిష్యత్తులో కరోనా బారిన పడ్డా ఇతర పేషెంట్స్ డాక్టర్స్ కు ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్ హాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మన లైఫ్ కి. ఇప్పుడు ఆల్ ద ప్రికాషన్స్, పేషెంట్ సేఫ్టీ, హెల్త్ కేర్ వర్కర్ సేఫ్టీ, అది అంత అందరికీ ప్రయారిటీ. హాస్పిటల్స్ కి కూడా ప్రయారిటీ, పేషెంట్స్ కి కూడా ప్రయారిటీ. ఎందుకంటే ఇఫ్ బోత్ ఆర్ టేకెన్ కేర్, ఇద్దరు అంటే పేషెంట్స్ ఇంకా హెల్త్ కేర్ వర్కర్స్ సేఫ్ ఉండాలి మన ఆర్గనైజేషన్ ది. దట్ ఈస్ ద హోల్ వాల్యూ వాట్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు అవర్ పేషెంట్స్. ఫస్ట్ లెవెల్ ఏంటంటే మనం స్క్రీనింగ్ చేస్తాం, దాంట్లో టెంపరేచర్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనాకి టెంపరేచర్ ఎక్కువ ఉంటే, నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ దే ఆర్ టేకెన్ టు అ సపరేట్ ఏరియా. ఇన్ పేషెంట్ విభాగంలోనూ మార్పులు చేశారు. ఇన్ పేషెంట్ ఎమర్జెన్సీలో రెస్పిరేటరీ ఎమర్జెన్సీ, నాన్ రెస్పిరేటరీ ఎమర్జెన్సీ కింద డివైడ్ చేశారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లల విభాగాలను కూడా సెపరేట్ చేసి సర్వీస్ అందిస్తున్నాయి హాస్పిటల్స్. కరోనా జాగ్రత్తల్లో భాగంగా కార్పొరేట్ నుంచి క్లినిక్స్ వరకు హైజెనిక్ తో పాటు ఫిజికల్ డిస్టెన్స్ కు ప్రాధాన్యమిస్తున్నాయి. పేషెంట్స్ కూడా రూల్స్ ను ఫాలో అవుతున్నారు.
కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత హాస్పిటల్ శానిటైజ్ చేయడం కీలకంగా మారింది. వైరస్లు ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లో వాటిని చంపాలంటే కెమికల్స్ అవసరం లేకుండా యూవీ రేస్ తో కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చంటూ రీవెక్స్ ఫార్మా కంపెనీ యూవీ రోబోట్స్ లాంచ్ చేసింది. వైరస్ బ్యాక్టీరియాలను చంపే రోబోట్స్ ఎలా పనిచేస్తాయో రీవెక్స్ ఫార్మా డైరెక్టర్ జగన్ తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. కోవిడ్ వైరస్ రోజు రోజుకి ఉధృతంగా మారుతుంది. దేశంలోనే కాదు రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ లో ట్రీట్ చేసేటప్పుడు వైరస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వైరస్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి మన హైదరాబాద్ రీవెక్స్ ఫార్మా కంపెనీ కొన్ని రోబోట్స్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ఈ వైరస్ ని ఎలా డిస్ఇన్ఫెక్ట్ చేస్తాయి అనేది మనం కంపెనీ డైరెక్టర్ జగన్ గారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఇక్కడ మీరు మూడు ఎక్విప్మెంట్స్ పెట్టారు, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, వాటి నేమ్స్ ఏంటి? ప్రోడక్ట్ పేరు అన్ని రోబోట్లు కలిపి యువీ రోవా అని పెట్టాము. అల్ట్రా వైలెట్ రోవర్, దీని రోబోట్స్ అంటాము. వీటిని రెండు రకాల రోబోట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు. ఒకటేమో యువీ రోవా బీఆర్ అంటాం, బెడ్ రోబోట్. ఇది ఐసీయూ బెడ్స్కి బాగా పనిచేస్తుంది. బెడ్ని చూసుకు బెడ్ ఎడ్జ్లో తిరుగుతూ మొత్తం తిరుగుతుంది రోబోట్, మెయిన్లీ మెంట్ ఫర్ ఐసీయూ. ఇదేమో యువీరోవా ఎస్టీ, ఇది స్టేషనరీ రోబోట్. ఇది మూవ్ అవ్వదు, మనం కావాల్సిన చోట తీసుకెళ్ళి పెట్టి ఒక బటన్ నొక్కితే ఇట్ విల్ స్టెరిలైజ్ ద హోల్ ఏరియా. ప్రోడక్ట్ మధ్యలో పెట్టి 5 నిమిషాలు రన్ చేస్తే మొత్తం ఆ ఏరియా అంతా స్టెరిలైజ్ అయిపోతుంది. సో ఇట్స్ ఆటోమేటిక్ స్టెరిలైజేషన్ రియల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది కెమికల్స్ వాడడానికి ఏమీ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది. గంట సేపు వాడితే ఒక యూనిట్ నడుస్తుంది. సో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ మనకి. యాక్చువల్లీ యుఎస్లో డెవలప్ చేసాం ఇది, కెనడాలోను, ఇండియాలో లాంచ్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్. మన ఇది ఈ ప్రోడక్ట్ మన యూనిక్నెస్ ఏంటంటే, ఒకటేమో ఐసీయూలో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వీఆర్ లాంచ్ చేస్తున్నాం. ఇది యుఎస్లో కూడా లేదు ఈ ప్రోడక్ట్, ఇండియాలోనే ఫస్ట్ లాంచ్ చేస్తున్నాం. రెండోదేమో స్టేషనరీ రోబోట్లో మనది హయ్యెస్ట్ డోస్ ఇన్ దిస్ ఫార్మ్ ఫ్యాక్టర్, అంటే ఈ సైజులో ఉండేది హయ్యెస్ట్ యూవీ డోస్ మనం లాంచ్ చేస్తున్నాం ఇండియాలో. డోసేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనకి, ఎందుకంటే అంత తొందరగా మనం COVID-19 నాశనం చేయొచ్చు. H1N1 ఉన్నాయి, పోలియో వైరస్లు ఉన్నాయి, వైరసెస్ చాలా ఉన్నాయి. మన COVID-19 మనకు తెలిసింది ఇప్పుడు, చాలా వైరసెస్ ఉన్నాయి, అవన్నీ బ్యాక్టీరియాస్ ఉన్నాయి, అవన్నీ చంపడానికి మనకి ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. అలాగే సార్, ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు ఐసీయూలో కూడా ఉన్నారు, అక్కడ పేషెంట్ ఉంటారు, మరి వాళ్ళకి స్కిన్కి ప్రాబ్లం ఉండదా యూవీ రేస్ కాబట్టి? అందుకని ఐసీయూ రోబోట్ మనది ఫస్ట్ టైం రావడానికి కారణం అదే. మనం యాక్చువల్ ఐసీయూలో మిగతా టైప్లో మనం స్ప్రే మొత్తం ఫ్యూమిగేషన్ అంటారు మేడం, ఈ హాస్పిటల్స్లో చేసేది ఏంటంటే ఫ్యూమిగేషన్ ఉంటుంది. అంటే ఫార్మాల్డ్ హెయిర్ సొల్యూషన్ని వేడి చేసి ఆ పొగలో వచ్చి మొత్తం ఆ రూమ్ అంతా స్టెరిలైజ్ చేస్తుంది. ఇట్లాంటివన్నీ ఐసీయూలో చేయలేము, ఎందుకంటే పక్కన పేషెంట్స్ అంతా ఉంటారు. సో వాళ్ళకు కూడా పొగలంతా వచ్చి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్రెడీ వాళ్ళు ఆపరేషన్ అయి ఉన్నారు ఐసీయూ. సో దాంట్లో వాడడం ప్రపంచంలో ఎవరు ఎక్కడ వాడలేరు ఐసీయూలో. కానీ ఈ ప్రోడక్ట్ ఏంటంటే దీంట్లో ఫ్యూమ్స్ రావు, కెమికల్స్ వాడడం అదొకటి. రెండోది ఐసీయూ బెడ్లు పక్కన పెట్టి దాని ప్రైవసీ కర్టెన్ అని ఉంటుంది ఐసీయూ ప్రతి బెడ్కి. సో అది కర్టెన్ వేసేస్తే సరిపోతుంది, బికాస్ క్లాత్లోంచి యూవీ రాయ్స్ బయటికి రావు. సో ఇది చాలా సేఫ్ ఫర్ ఐసీయూస్. దిస్ ద ఓన్లీ సొల్యూషన్ టుడే ఎక్స్క్లూజివ్గా ఐసీయూస్లో వాడేందుకు. ఆల్రెడీ మెడికవర్లో వాడుతున్నారు ఈ ప్రోడక్ట్ హైదరాబాద్లో. యూవీ రేస్ ఎన్ని మీటర్స్ వరకు వర్క్ చేస్తుంది? ఇది ఒక 5 మీటర్స్ వరకు వర్క్ చేస్తుంది మేడం. కానీ బెస్ట్ ఏంటంటే 3 మీటర్స్ వరకు చాలా బాగా పనిచేస్తుంది. 4th మీటర్, 5th మీటర్ దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒకే చోట 15 నిమిషాలు పెట్టకుండా 5 నిమిషాలు ఒక చోట, ఇంకో చోట ఇంకో 5 నిమిషాలు. ఒక పెద్ద రూమ్ ఉంటే ఒక కార్నర్లో 5 నిమిషాలు పెడతాం, ఇంకో కార్నర్లో 5 నిమిషాలు పెడితే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు హాస్పిటల్ పర్పస్లోనే దీన్ని యూజ్ చేయొచ్చు అంటారా, పబ్లిక్ ప్లేసెస్ అలాగే కంపెనీస్లో కూడా వాడచ్చు అంటారు? అది కూడా చాలా మారింది మేడం లాస్ట్ 6 నెలలు. యాక్చువల్గా ఫస్ట్లో ఇది హాస్పిటల్స్లో వెయిన్లో వాడేవాళ్ళు, ఎందుకంటే హాస్పిటల్స్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ వేర్ మన ఇన్ఫెక్షన్ వచ్చేది. యాక్చువల్ బికాస్ పేషెంట్స్ అందరు అక్కడ, అంటే ఇన్ఫెక్షన్ పేషెంట్స్ వస్తారు అక్కడ, బాగుపడక ఆడని వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. సో ఆ రేషియో బాగా ఎక్కువ ఉంటుందని హాస్పిటల్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫుడ్ డెలివరీ ఉన్నారు చాలామంది, అన్ని వాళ్ళు రెస్టారెంట్స్లో ఎక్కడ చేస్తున్నారు. అక్కడనో వైరస్ ఉంటే దాంతోపాటు వచ్చే ప్యాకేజ్తో పాటు వచ్చేస్తుంది వైరస్. సో ఇప్పుడు కిచెన్స్ కూడా స్టెరిలైజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్తో, బికాస్ ఇట్ వోంట్ హర్ట్ ఎనీథింగ్, నో కెమికల్స్ ఆర్ యూస్డ్. ఒక 5 నిమిషాలు పెడితే కిచెన్ మొత్తం అయిపోతుంది. కామన్ పబ్లిక్ కూడా వాళ్ళ ఇళ్లలో దీన్ని పెట్టుకోవచ్చు అంటారా, కాస్ట్ ఎలా ఉంటుంది? ఇళ్లలో పెట్టిన ప్రొడక్ట్స్ ఇవి కాదు మేడం, బికాస్ ద యూవీ డోస్ ఇస్ టూ హై ఫర్ ఎ హౌస్. హౌస్లో ఎంత ఉంటుంది మ్యామ్, 120 స్క్వేర్ ఫీట్, 200 స్క్వేర్ ఫీట్ ఉంటాయి రూమ్స్. బట్ వీఆర్ లాంచింగ్ యువీరోవా మినీ ఆ ప్రోడక్ట్ ఉంది, విచ్ ఈస్ అ స్మాలర్ వర్షన్, బట్ ఇట్ హ్యాస్ ఈక్వల్లీ ఎఫెక్ట్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇన్ హౌస్. అది లాంచ్ చేస్తున్నాం, అది చాలా చోట్ల పనిచేస్తుంది. ముఖ్యంగా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడానికి, అంటే కరోనా ఉధృతంగా ఉన్న కాలంలో దీన్ని యూజ్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అంటున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.
నిన్న మైలార్ దేవరపల్లి ప్రాంతంలో గుర్తించిన చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. నిన్న మొదలైన ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. శంషాబాద్ దగ్గరలోని ఓ ప్రైవేటు వ్యవసాయ క్షేత్రంలో చిరుత జాడులను పాదముద్రతో గుర్తించారు అధికారులు. అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా నిన్నటి నుంచి గుర్తించే ప్రయత్నాలు చేశారు. అందుకోసం పోలీస్ శాఖ సహకారంతో టెక్నాలజీని వాడుకున్నారు అటవీశాఖ అధికారులు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో ఫోటోలను విశ్లేషించారు. చివరకు చిరుత పాదముద్రలను ఫామ్ హౌస్ లో గుర్తించిన అటవీశాఖ అధికారులు పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఎటువైపు వెళ్లిందో తేల్చారు. నిన్నంతా ఫామ్ హౌస్ లోనే ఉన్న చిరుత రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన సీసీ కెమెరాల్లో చిరుతకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఆహారం కోసం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. మళ్లీ వస్తే చిరుతను బంధించేందుకు బోన్లు, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగించాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక పర్యవేక్షణ టీమ్ ను, రెస్క్యూ గ్రూప్ ను కూడా ఉంచారు. మళ్లీ చిరుత సిటీ వైపు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని, జనాన్ని అప్రమత్తం చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. చేతిలో పని లేక, తినడానికి తిండి లేక చాలా మంది పేదలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిని ఆదుకుంటున్నారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, దాతలు. ఆహారంతో పాటు పండ్లు, మాస్కులు అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఎంతో మంది ఇక్కడ బతుకుతున్నారు. కరోనా తెచ్చిన కష్టంతో చేసుకోవటానికి పనిలేదు. తినటానికి సరుకులు లేక ఎంతో మంది పేదలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం అందిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. స్లమ్ ఏరియాల్లో సరుకులు, నిత్య అన్నదానం చేయటంతో పాటు శానిటేషన్ పైన అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ పీరియడ్ అనౌన్స్ అయినప్పటి నుండి మేము ఇక్కడ వలస కూలీలకి నిత్య అన్నదానం చేస్తున్నాము. మాస్కులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాతనే ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపు మేము ఇప్పటి వరకు వలస కూలీలకి అరౌండ్ 35 to 38, 40 వరకు మేము 40,000 పీపుల్ వరకు మేము రోజు అన్నదానం చేస్తాము. మేడ్చల్ ఓఆర్ఆర్ దగ్గర మైగ్రెంట్ లేబర్స్ కు లోకల్ పోలీసుల సహాయంతో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. తమిళనాడు, ఏపీ, కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా నార్త్ స్టేట్స్ కు నడుచుకుంటూ వెళ్తున్న వారికి, హైవేలపై ట్రక్లు, ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తున్న వారికి అన్నదానం చేస్తున్నారు. 3 టన్నుల బత్తాయిలు, అరటిపండ్లు, బిస్కెట్, బ్రెడ్లు, మాస్కులు, చెప్పులు పంచిపెట్టామన్నారు ప్యూర్ ఆర్గనైజేషన్ సభ్యుడు. ఫేస్బుక్ లో నా ఫ్రెండ్స్ పోస్టింగ్స్ చూసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏం చేస్తారో చూడడానికి వచ్చాను. యాక్చువల్గా దీని గురించి నాకేమీ తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత పొద్దున్న 7:30, 7:45 టైంలో నేను ఇక్కడికి రాగలిగినాను. ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కౌంటర్లో అసలు ఖాళీ అన్నది లేదు. ఒక్కసారి కూడా ఖాళీ, ఇట్లా ఒక నిమిషం కూడా మనిషి లేకుండా అన్నది లేదు. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. మరి ఐటమ్స్ కూడా అండి, పెట్టినది పెట్టకుండా పెడుతూనే ఉన్నారు. ఒక మనిషి ఒకసారి ఒక కౌంటర్లో అంతా అన్ని తిరిగి వెళ్తే తన చేతి నిండా పట్టుకోవడానికి వీల్లేనన్ని ఐటమ్స్ వస్తూ ఉన్నాయండి. ఈరోజు మాకు మేడ్చల్ దగ్గర ఏదైతే మైగ్రెంట్ లేబర్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేక, ఫుడ్ లేక, స్లీపర్స్ కూడా లేక, చాలా మంది పిల్లలు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారని మాకు కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా తెలిసింది. దాని వెంటనే మా అసోసియేషన్ సభ్యులు వెళ్లి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఏదైతే ఉందో, వాటర్ బాటిల్స్ కానీ, బన్స్ కానీ, బిస్కెట్స్ కానీ, తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే మాస్క్ కూడా మా అసోసియేషన్ తరఫున పులికవిత గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి అందజేయడం జరిగింది. ఎంతో మంది కాలినడకన సొంత ఊర్లకు వెళ్తున్నారు. వీళ్ల కష్టం చూసి చాలా ఆర్గనైజేషన్స్, దాతలు ముందుకొచ్చి ఆహారంతో పాటు పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్, పండ్లు అందిస్తున్నారు. మహిళలకు శానిటరీ ప్యాడ్స్ సహా అన్ని రకాల వస్తువులు ఇస్తున్నారు. ఫేస్బుక్ లో కలుసుకుని చాలా మంది వాలంటరీగా పేదవారికి హెల్ప్ చేస్తున్నారు. ఒక్కరోజే 10,000 మందికి ఫుడ్ పెట్టామంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటికి ఈ టైం వరకు 15,000 మంది వరకు చేస్తున్నాము. ఇంకా వస్తున్నారు, తెలియట్లేదు. చేతనైనంత ప్రభుత్వం నుంచి ఒక్క ఈ టెంట్లు తప్పనించి ఏమి లేదు. మొత్తం ప్రతి వాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని చేయటమే అవుతుంది. వాళ్ళంతా కష్టపడుతుంటే అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నాం. ప్రభుత్వం తరఫున కనీసం వాళ్ళని ఇంటికి చేర్పించేలాగన్నా చూడండి. కాలినడకన ఎంతో మంది ఇల్లు చేరుకుంటున్నారు. అసలు మన మోటో ఒకటే, ఇప్పుడు స్టే హోమ్ స్టే సేఫ్. మనకంటే ఇక్కడ లోకల్ కాబట్టి మనకి ఇక్కడ ఇల్లు ఉన్నాయి, మన ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు చాలామంది వలస కార్మికులు ఇక్కడ ఉన్నారు.
వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు చిన్నపిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ నుంచి తల్లులకి శానిటరీ నాప్కిన్స్ వరకు ఇది లేదు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళే లోపు ఎంతైతే చేయగలమో అని చేయగలుగుతున్నాం. నేను నాతో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా స్నేహితులు అంటే ఎస్పెషల్లీ ఫేస్బుక్లో ఉన్నటువంటి నా స్నేహితులందరం కలిసి గత నెలన్నరగా మా ఇన్కమ్స్లోంచి ఒక కొత్త పార్టీ తీసేసి మైగ్రెంట్ లేబరర్స్ ఈ విధమైనటువంటి వలస కార్మికుల కోసం వాళ్ళు ఇళ్ళకు చేరుకోవడం కోసం లేదా లాక్డౌన్ టైంలో వాళ్ళు ఇక్కడే స్టాండ్ అయిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ షెల్టర్ ఇలాంటి వాటిని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కొందరు యూత్ కూడా తమకు తోచినంతలో ఫుడ్ ప్యాక్ చేసుకుని బైక్ల మీద కాలనీలు హాస్పిటల్స్ తిరుగుతూ పేదవారికి పంచుతున్నారు. లాక్డౌన్ టైంలో పేదవాళ్లెవ్వరూ ఆకలితో ఉండొద్దనే మంచి ఆలోచనతో హైదరాబాద్ సిటీతో పాటు హైవేలపై కనిపిస్తున్న వలస కార్మికులు పేదవారిని ఆదుకుంటున్నారు. దారిలో ఉండే వాళ్ళకి బాటసార్లకు మాత్రం ఫుడ్ దొరకక బాగా ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళకి ఏదో నా వంతుగా చిన్న సాయం చేద్దామనేసి ఇవాళకైతే పులిహోర ప్యాకెట్లు అందేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాను. దానికి నా ఫ్రెండ్ కూడా సహకారం అందిస్తుంది. లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వేల మంది పేదలు వలస కూలీల కడుపు నింపుతున్నాయి స్వచ్ఛంద సంస్థలు. కొందరు దాతలు యువత కూడా పెద్ద మనసుతో ముందుకొచ్చి తోచినంత సాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. బ్యాంకులు పోస్టాఫీసుల దగ్గర ఈ డబ్బులు తీసుకోవటానికి జనం గంటలు గంటలుగా ఎదురు చూడాల్సి వస్తోంది. కొందరు తమకి ఖాతాల్లో సమయానికి డబ్బులు వచ్చాయని అంటుంటే మరికొందరు మాత్రం పోయిన నెల కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. తెల్ల రేషన్ కార్డున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు ఇస్తోంది. జన్ధన్ ఖాతాల్లో కేంద్రం 500 రూపాయలు వేస్తోంది. ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతోంది. రెండో విడతలో పడ్డ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు లబ్ధిదారులు. బ్యాంకుల దగ్గర రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు జనం. అయితే ఇక్కడ కూడా రద్దీ బాగా కనిపిస్తోంది. లైన్లో ఒక్కరికి 3 గంటల సమయం పడుతోంది. అయితే బ్యాంకులతో పోలిస్తే కొంచెం వెయిట్ చేసినా పోస్టాఫీసులో డబ్బులు విత్డ్రా చేసుకోవడం ఈజీగా ఉందంటున్నారు జనం. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో బ్యాంకుల దగ్గర ఆలస్యం అవుతోందంటున్నారు. ప్రభుత్వ సాయం కొందరికి 2 విడతల్లో అందగా ఇంకొందరికి అసలే రాలేదంటున్నారు. చదువుతుంది పొద్దున్న చేస్తున్నాం. జన్ధన్ అకౌంట్లో పైసలే పడతలేవు మాకు. జీరో అకౌంట్ ఉన్నా కానీ డబ్బులు పడతలేవు. మొన్న వస్తే 1500 వచ్చినాయి అక్కడ మదినెల. అక్కడ తీసుకొచ్చుకున్నాం డబ్బులు. మళ్ళీ ఇప్పుడు వస్తాయంటే ఇక్కడ వచ్చినాం. బ్యాంకులోకి వెళ్ళాం 2 టైమ్స్ వెళ్ళినాం. పడలేవు డబ్బులు పడలేవు అంటున్నారు. పోస్టాఫీసుల దగ్గర ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకునే వీలు కల్పించారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల దూరం నుంచి వచ్చే వారికి ఇబ్బంది అవుతోంది. రాలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల డబ్బులు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుతున్నారు లబ్ధిదారులు. రేషన్ కార్డు వైట్ అకౌంట్ వైట్ కార్డ్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళదే వస్తుంది. ఎవరికైతే వస్తుంది వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరిదైతే వస్తలేదు వాళ్ళు బ్యాంకుకి వెళ్తున్నారు. బ్యాంకులో మాత్రం హోల్డ్ చేసి పెట్టారు. పబ్లిక్ని మాత్రం ఇక్కడ సఫరింగ్ అయితే పబ్లిక్ అవుతుంది. బ్యాంకు వాళ్ళు మాత్రం ఇస్తలేరు. ఇక్కడ వచ్చే వాళ్ళ మెయింటెనెన్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి అప్లై చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 500 దాకా అయింది మేడం. మార్నింగ్ 10 to 2 ఇక్కడ పోస్టల్కి ఎవరైతే పోస్టల్కి వచ్చినాయో వాళ్ళకి మాత్రమే పేమెంట్ అవుతుంది. పోస్టాఫీసులో రద్దీ పెరగడంతో పాటు రోజు 500 మంది కొత్త ఖాతా తెరుస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. లాక్డౌన్ ఎఫెక్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లపై తీవ్రంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీఏ ఆఫీసులు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆర్టీఏ ఆఫీసుల్లో పనులు మొదలై 1 వారం రోజులు గడిచాయి. కానీ కరోనా భయంతో జనాలెవరూ రావటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీఏ ఆఫీసులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్స్ మొదలుకొని పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వివిధ రకాల లైసెన్స్లపై 100 మంది ఆర్టీఏకి వస్తుంటారు. దీంతో ఆర్టీఏకు కోట్లల్లో ఆదాయం వస్తుంటుంది. కరోనా దెబ్బకు భారీగా ఆదాయం కోల్పోయింది రవాణా శాఖ. లాక్డౌన్లో నెలపాటు ఆర్టీఏ తన సేవలన్నీ నిలిపేసింది. ప్రభుత్వ అనుమతితో 1 వారం రోజులుగా ఆర్టీఏ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంతటా ఆర్టీఏ ఆఫీసుల్లో వాహనదారులకు ఆఫ్లైన్, ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఆర్టీఏ ఆఫీసులోకి వచ్చే వాహనదారులు తప్పనిసరిగా మాస్క్, శానిటైజర్స్ వాడేలా చర్యలు చేపట్టారు. ఎంట్రీ గేట్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడు తప్ప మరెవరికి అనుమతి ఇవ్వట్లేదు. లోపలికి వచ్చాక కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
సేవలను వినియోగించుకోవడానికి మాత్రం వాహనదారులు ముందుకు రావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 వరకు ఆర్టీఏ ఆఫీసులున్నాయి. వీటితో సాధారణ రోజుల్లో రోజుకు 8 నుంచి 10 వేల వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు జారీ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం 10 కూడా దాటడం లేదు. ఎప్పుడూ రద్దీగా కనిపించే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో అధికారులు, సిబ్బంది తప్ప జనం కనిపించడం లేదు. వచ్చిన ఒకరిద్దరు నిమిషాల్లో పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మేము కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అండ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ హ్యాండ్ వాష్ శానిటైజర్ వాష్ చేయడం కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నాం అన్నమాట. వచ్చే 5 మినిట్స్ బ్యాక్ వచ్చాను, ఒక 10-15 మినిట్స్లో పని అయిపోతుంది అన్నమాట. నేను 2-వీలర్ రెన్యువల్ కోసం వచ్చానండి. నేను వచ్చిన 10-15 మినిట్స్కే పని అయిపోయింది, అసలు రద్దీ లేదు. సోషల్ డిస్టెన్సింగ్ కూడా బాగానే ఫాలో చేస్తున్నారు. ఆ సిగ్నేచర్ చేసే దగ్గర, దాని తర్వాత ఈ థంబ్ ఇంప్రెషన్ దగ్గర, అంటే అందరూ అదే పెడుతున్నారు కదా అని అడిగితే ఆయన శానిటైజర్ కూడా ఇచ్చారు. సో ప్రికాషన్ వైజ్, డిస్టెన్సింగ్ వైజ్ అంతా బాగానే ఉందండి. అండ్ పని కూడా తొందరగా అయిపోతుంది, అసలు రష్ లేదు. లాక్డౌన్లో చాలా మంది బయటకు రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదంటున్నారు ఆర్టీఏ అధికారులు. కొత్త వాహనాలు తీసుకోవడానికి షోరూంలు కూడా ఓపెన్ కాకపోవడం మరో కారణమంటున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్స్ కూడా తగ్గించినట్లు చెబుతున్నారు. సో ఎక్కువగా లైసెన్స్లు, లెవరెన్స్ లైసెన్స్, తర్వాత రెన్యూల్ ఆఫ్ లైసెన్స్ కోసం ప్రజలు వస్తున్నారు. కంపల్సరీ వాళ్ళు మాస్క్ వేసుకుని వస్తున్నారు. మేము శానిటైజ్ చేస్తున్నాము. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతనే మనం ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తున్నాము. నార్మల్ డేస్లో అంటే మనకు అంత యాక్టివిటీ ఉండేది, రిజిస్ట్రేషన్ షోరూమ్స్ నడిచేవి, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ మామూలుగా మూమెంట్ ఆఫ్ ప్యాసింజర్స్ అది ఉండేది. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఈ బస్సెస్ మూమెంట్ లేదు, అసలు కంపెనీస్ కూడా అన్నీ పనిచేయట్లేదు. సో దేర్ఫర్ ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ సెక్టర్ చాలా తక్కువగా నడుస్తున్నాయి. బస్సులు అన్నీ కూడా స్టాపేజ్లో పెట్టారు. సో ఆ ట్రాన్సాక్షన్స్ పెద్దగా లేవు. ముఖ్యంగా ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ రెన్యువల్స్, లెర్నర్స్ లైసెన్స్కు వీటికే ప్రజలు వస్తారు. సేవలు ప్రారంభమైనప్పటికీ ఇంకొంతకాలం లాక్డౌన్ ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు ఆర్టీఏ అధికారులు. తామైతే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ట్రాన్స్జెండర్లకు అండగా నిలిచింది బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ చారోన్ ఫౌండేషన్. హైదరాబాద్ లో ఉంటున్న 100 మంది ట్రాన్స్జెండర్లకు 150,000 ఆర్థిక సాయాన్ని అందించింది. ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు ఫౌండేషన్ నిర్వాహకులు. ఇప్పటికే పేదలు, వలస కూలీలు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులు, మున్సిపల్ సిబ్బందికి నెలకు సరిపడే సరుకులు అందించారు. తమను ఆదుకోవాలని కోరటంతో ట్రాన్స్జెండర్లకు ఆర్థికంగా అండగా నిలిచారు. ప్రాంతాలకి మరి కల్వరి మినిస్ట్రీస్ నుండి చేయూతనిస్తున్నాం. పేద ప్రజలకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, వలస కూలీలకి, దైవజనులకి, నిరుపేదలకి, ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఈ లాక్డౌన్ దాదాపు అయిన 2వ రోజు నుంచి కూడా మనం సహాయం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ హైదరాబాద్ నుంచి ఇజ్రాయల్ వాళ్ళు 100 మంది ఉన్నారని ఫోన్ చేశారు. మరి కొంతమంది నిత్యావసర సరుకులు ఇచ్చారట, కానీ ఎవరు వాళ్ళని ఈ టైంలో పట్టించుకోరు, మీ అందరికీ తెలుసు. కాబట్టి వారు 100 మందికి కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఇజ్రాయల్ అందరికీ కూడా సహాయం చేయడానికి ప్రభు కృప చూపాడు. ప్రవీణ్ పాస్టర్ సార్ గారికి, శారలమ్మ గారికి ప్రైజ్లు ఆడండి. మేము థర్డ్ జెండర్స్ కొంతమందికి మీరు ఇవాళ సహాయం చేశారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మాకు సహాయం చేసినందుకు కూడా ధన్యవాదాలమ్మా. ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారికి, అలాగే శారణ అమ్మగారికి ప్రైజ్లు ఆడ. మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా డాడీ మమ్మీకి కూడా, చాలా చాలా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రవీణ్ పాస్టర్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అమ్మగారికి ప్రైజ్లు ఆడ. మాకు కరోనా వల్ల ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లంలో ఉందని మీరు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలు, కూలీలను ఆదుకుంటున్నారు దాతలు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, బియ్యం ఇలా తమకు తోచిన సాయం చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి కోరారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులకు బొగ్గుకుంటలోని బ్రాహ్మణ పరిషత్ ఎండోమెంట్ ఆఫీసులో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రమణాచారితో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్, మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే పాల్గొన్నారు. 150 మంది బ్రాహ్మణులకు కూరగాయలు, పండ్లు, బియ్యం, ఆయిల్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బ్రాహ్మణ కుటుంబానికి 30,000 చెక్ అందించారు కెవి రమణాచారి. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి చిరంజీవి వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ప్రాధికార క్రీడా ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పూనుకోవడం, దానికి శ్రీ వెంకటరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీమతి నంద పాండే గారు, అలాగే రామిరెడ్డి గారు, స్వప్న గారు, వీళ్ళందరూ కూడా పూనుకొని ఇవాళ దాదాపు 100-120 మంది బ్రాహ్మణులకు ఈ రకంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేటువంటిది భగవంతుడు వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సమయం చాలా విపత్కరమైనటువంటి సమయం.
సాయం చేయడం మన బాధ్యత. ఎంతవరకు వీలైతే అంతవరకు మనం సాయం చేయడానికి ప్రయత్నం చేద్దామని అందరికీ మనవి. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు అండగా నిలవాలన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు గుడ్లు పండ్లతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. లాక్డౌన్ ప్రకటించడము పేద ప్రజలు ఉపాధి కూలి కోల్పోయిన వాళ్ళకి ఉదారంగా ప్రభుత్వము 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ ప్రజల్లో విశ్వాసం కల్పించే దానికి డాక్టర్ అనూహ్య రెడ్డి గారు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్తగా తన వంతు బాధ్యతగా నిర్వర్తిస్తూ పేద ప్రజలను ఆకలితో అలమటించే వాళ్ళను ఆదుకోవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మేడ్చల్ జిల్లా చిర్యాల గ్రామంలో గర్భిణీలకి పోషక కిట్స్ అందించారు సిపి మహేష్ భగవత్, యాంకర్ అనసూయ. అనసూయ పుట్టినరోజు సందర్భంగా 100 మంది గర్భిణీలకు నిత్యావసర సరుకులు పోషక కిట్స్ అందించారు. నిరుపేదలకు తనవంతు సాయంగా వీటిని అందించానన్నారు అనసూయ. లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు సిపి మహేష్ భగవత్. గర్భిణీ మహిళలకి వాళ్ళకి స్పెషల్ కిట్ దాంట్లో డేట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా ప్యాక్ మిల్క్ అని అన్నీ ఉన్నాయి. ఈ మహిళల కోసం 100 పైన మహిళలకి స్పెషల్ కిట్ ఏది గర్భిణీ మహిళలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నరకుడు గ్రామంలో 1500 కుటుంబాలకు 20 లక్షల రూపాయలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బీజేపీ రాష్ట్ర నేత బుక్క వేణుగోపాల్. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుతో పేదలను ఆదుకుంటున్నామన్నారు శంషాబాద్ బీజేపీ నేతలు. నరకుడ చౌదరిగూడ పంచాయతీల పరిధిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున దాదాపు 1500 కుటుంబాలకు ఈరోజు దాదాపు 20 లక్షల సంబంధించినటువంటి వరత ఈరోజు ప్రజలకు వితరణ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున సాయం చేసినటువంటి సాయం అందించినటువంటి దాతలకు కూడా అందరికీ కూడా పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ కార్యకర్తలను కూడా అభినందిస్తున్నాను. శేరిలింగంపల్లిలోని చందానగర్ డివిజన్ పరిధిలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయల విలువైన 3200 నిత్యావసర సరుకుల కిట్లను వలస కూలీలు పేదలకు పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయరెడ్డి వీటిని అందజేశారు. ఎండల్లో కూడా డ్యూటీలు చేస్తున్న పోలీసులకి విటమిన్ సి ఉండే బత్తాయి పనులను పంచిపెట్టారు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ భానుక మల్లికార్జున్. నార్త్ జోన్ పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు 500 కిట్స్ అందించారు. బత్తాయి, నిమ్మకాయను రైతుల నుంచి నేరుగా కొని పోలీసులకు అందిస్తున్నట్లు మల్లికార్జున్ తెలిపారు. సుమారు ఒక 150 మంది పోలీస్ జవాన్లకు ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క దాంట్లో 100 చొప్పున ఉంటాయి. ఈరోజు 40 డిగ్రీలు కూడా లెక్క చేయకుండా పోలీస్ వాళ్ళు ఎండలో విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్లకు డైరెక్ట్ ఈ కల్తీ జ్యూసులు కాకుండా రెడీమేడ్గా వాళ్ళు పోసుకొని తినేటట్టు లేదంటే జ్యూస్ చేసుకొని తాగేటట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తూ ఉన్నాము. ఎన్ని బ్యాగులైనా పర్లేదు, 500 బ్యాగులైనా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. డైరెక్ట్ రైతుల దగ్గర నుండి ఖరీదు చేస్తాం, అటు రైతులకు కూడా మేము న్యాయం చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసింది మెడికల్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురళి, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ సప్తగిరి రామాలయంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో 100 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను అందించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వీటిని అందించారు. కార్యక్రమంలో శ్రీ వేద ధార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపాక కృష్ణమాచార్య పాల్గొన్నారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. సమ్మర్లో ఐస్ క్రీమ్లకు ఉన్న క్రేజే వేరు. ఐస్ క్రీమ్ బండి వస్తుందంటే పిల్లల అల్లరే గుర్తొస్తుంది. కానీ కరోనా ఎఫెక్ట్తో ఈసారి ఐస్ క్రీమ్ లేకుండానే సమ్మర్ను పంపించేయాల్సి వస్తుంది. ఐస్ క్రీమ్ ని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు.
పిల్లలైతే ఐస్ క్రీమ్ కోసం అమ్మా నాన్నల చేతిలో దెబ్బలు కూడా తింటారు. సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ కి ఉండే క్రేజే వేరు. వెనిలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్, మ్యాంగో, ఫ్లేవర్ ఏదైనా దాని టేస్టే వేరంటారు ఐస్ క్రీమ్ లవర్స్. ఫ్రెండ్స్తో కలిసి పార్లర్లకి వెళ్ళి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ కారణంగా షాపులన్నీ లాక్ అయ్యాయి. సమ్మర్ అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఆ తర్వాతనే ట్రిప్స్ అన్నా హాలిడేస్ అన్నా ఏదన్నా కూడా. అలాగే మేము ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుకుంటాం. ఐస్ క్రీమ్ పార్లర్స్ అయితే బెస్ట్ చిల్లింగ్ స్పాట్స్ అన్నట్టు మాకు. కానీ ఈసారి లాక్డౌన్ వల్లే మాకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ మాకు దొరకడం లేదు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా కూడా పేరెంట్స్ పంపట్లేదు. ఇంట్లో అమ్మ చేస్తారు కానీ అదంతా బాగా రాదు. ఈ సమ్మర్ అయితే పిల్లలందరం మేము చాలా మిస్ అవుతున్నాం ఐస్ క్రీమ్ని. ఐస్ క్రీమ్ వ్యాపారానికి వేసవి కాలమే సీజన్. ఏడాది మొత్తం జరిగే వ్యాపారంలో అధిక శాతం సమ్మర్లోని 4 నెలల్లోనే జరుగుతుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఐస్ క్రీమ్ పార్లర్లు జనంతో కిటకిటలాడుతాయి. సాయంత్రం కాగానే కుటుంబ సభ్యులు స్నేహితులతో ఐస్ క్రీమ్ పార్లర్ల ముందు చేరిపోతారు. పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సరదాగా బయటకు వచ్చినప్పుడు ఓ కప్పు ఐస్ క్రీమ్ తినేసి వెళ్తుంటారు. అయితే ఈ ఎండాకాలంలో చాలా మంది ఐస్ క్రీమ్ ను మిస్ అవుతున్నారు. కరోనా వచ్చిన దగ్గర ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అని గాల్ చేస్తున్నాడు. మీకే కాదు ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ఇవన్నీ నాకు కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్ అంటే. ఏజ్తో పని లేకుండా తినే ఒక ఐటమ్ ఏమన్నా ఉంది అంటే ఐస్ క్రీమ్స్. సో ఫ్రమ్ దై సెల్ఫ్ ఫిబ్రవరి నుండి మే వరకు ఇట్ వాస్ ద హాట్ సీజన్ అండ్ వీ లైక్ టు ఈట్ ద కూల్ ఐస్ క్రీమ్స్. కాకపోతే ఈ కరోనా వల్ల మేము చాలా మిస్ అవుతున్నాం ఐస్ క్రీమ్స్ని. సమ్మర్ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం ఐస్ క్రీమ్. కానీ ఈ లాక్డౌన్లో ఐస్ క్రీమ్ దొరకటం లేదు. పిల్లలైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళకి సమ్మర్ వచ్చిందంటే చాలు, ఐస్ క్రీమ్ కావాల్సిందే. అండ్ సాయంత్రం అవ్వగానే ఏదో ఒక స్నాక్ కావాలంటారు. లాక్డౌన్ వల్ల ఇంట్లో అన్నీ చేస్తున్నా కూడా ఐస్ క్రీమే కావాలని అడుగుతున్నారు పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఇంట్లో సాధ్యపడదు. అండ్ రుచి కూడా అంత బాగా రాదు. మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లాగా రుచి అయితే రాదు. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది. ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా మారింది. మామూలుగా ఈ ఇండస్ట్రీలకు లాభాలు వచ్చేదే వేసవి కాలంలోనే. అలాంటిది సమ్మర్లో కరోనా ప్రభావంతో వ్యాపారానికి తాళం పడింది. చల్లటి పదార్థాలు తింటే కరోనా వ్యాప్తి చెందుతుందనే డాక్టర్ల సూచనలు ఐస్ క్రీమ్ వ్యాపారులకు నిరాశను మిగిల్చింది. పార్లర్లే కాకుండా బస్తీల్లో, వీధుల్లో ఐస్ క్రీమ్ బండ్లు నడిపే వేల మంది ఉపాధి కోల్పోయారు. ఆన్లైన్లో మ్యాంగో సేల్స్ కు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లాక్డౌన్లో సిటీ జనానికి పండ్లను డోర్ డెలివరీ చేస్తున్నారు. డైరెక్టుగా రైతుల నుంచి కొన్న నాణ్యమైన మామిడి పండ్లను కస్టమర్లకు అందిస్తున్నారు. ప్రారంభించిన 14 రోజుల్లోనే 12,000 మంది పండ్లు బుక్ చేసుకున్నారు. యాభై రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. దాంతో జనమంతా ఇండ్లలోనే ఉండిపోయారు. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్. లాక్డౌన్ లేకుంటే ఈ పాటికి సిటీ అంతా మామిడి పండ్ల సందడి ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ కారణంగా సేల్స్ జరగడం లేదు. దీంతో మామిడికాయలు చెట్లకే ఉండిపోతున్నాయి. దీంతో రైతులకు నష్టం జరగకుండా మామిడి పండ్లు తినాలనే వినియోగదారుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇంటికే మామిడి పండ్ల కార్యక్రమం మొదలుపెట్టింది ఉద్యాన శాఖ. ఈ నెల 1 నుంచి మామిడి పండ్ల డోర్ డెలివరీ ప్రారంభించారు. 14 రోజుల్లోనే 12,000 మంది వినియోగదారులు 60 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన 5 రోజుల్లో ఇంటికే పండ్లను తెచ్చి ఇస్తున్నారు. సహజ పద్ధతిలో మగ్గబెట్టిన నాణ్యమైన మామిడి పండ్లు అందించడంతో వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు అధికారులు. ఈ లాక్డౌన్ కారణంగా మార్కెట్స్ బంద్ ఉండడం, రైతులకు నానా ఇబ్బందులు పడి వాళ్ళు హార్వెస్ట్ పొలాలలో చేసుకోకపోవడం, చేసుకున్న హార్వెస్ట్ చేసిన దాన్ని మార్కెట్కు తీసుకురాకపోవడం, తీసుకొచ్చిన దాన్ని బయట వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ ప్రాంతాలకు కానీ తరలించడానికి ఇబ్బంది కావడం, ఆ దశలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మరియు ఉద్యాన శాఖ కలిపి ప్రతిరోజు ఒక 300 నుంచి 350 మొబైల్ రైతు బజార్ వెహికల్స్ని పెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చాలా చక్కగా మనము వెజిటేబుల్స్ క్రైసిస్, ఫ్రూట్స్ క్రైసిస్ను డోర్ డెలివరీ కాలనీకి డెలివరీ చేయడం జరిగింది. బంగినపల్లి మామిడి పండ్లతో మొదలుపెట్టిన ఉద్యాన శాఖ వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో హిమాయత్, కేసరి, బత్తాయి పండ్లను కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. మొదట్లో బంగినపల్లి మామిడి పండ్లకు 5 కిలోలకు అన్ని ఛార్జీలతో కలిపి 350గా అమ్మారు. ప్రస్తుతం 450కి పెంచారు. ఇక ప్రీమియర్ హిమాయత్ రకం 5 కిలోలకు 1250, బత్తాయి 400గా నిర్ణయించారు.
తినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు tfresh.org వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కెమికల్స్ ఏది వాడకుండా ఆర్గానిక్ గా అంటే నేచురల్ గా దొరికే మెటీరియల్స్ తోటి మనం రైపెన్ చేసి కలర్ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి రెండు రకాలలో. ఒకటేమో ఇమ్మీడియట్ గా తినడానికి, ఒకటేమో 5 కేజీల బాక్స్లో 2-3 రోజుల తర్వాత మక్కిన తర్వాత తినడానికి. ఆ విధంగా డిజైన్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. అనూన్యమైన స్పందన ఉంది. కన్జ్యూమర్ ఇంటికి చేరే వరకు ఒక ప్రణాళిక చేపట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు శ్రీ సంధ్యారాణి గారు వారు చక్కటి ప్రోత్సాహం ఇచ్చి రోజుకు ఒక 50 పోస్టల్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని మాకు అలాట్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక 500 నుంచి 600 కేజీలని మనం డోర్ డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. లాక్డౌన్లో అటు రైతులు నష్టపోకుండా ఇటు వినియోగదారులు సంతృప్తి చెందేలా మామిడి పండ్ల సరఫరా చేస్తోంది ఉద్యాన శాఖ. వరల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఒకప్పటి గుర్రపు బండ్లు ఇప్పటి పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. 5-6 ఏండ్ల నుంచి వధూవరులను గుర్రపు బండ్లపై మండపాలకు తీసుకురావడం ట్రెండ్ గా మారింది. పెళ్లిళ్ల సీజన్ లో బగ్గీలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. పెళ్లికి నెల ముందు నుంచే బుకింగ్లు మొదలవుతాయి. కానీ కరోనా దెబ్బకు పెళ్లిళ్లు బగ్గీలకు గిరాకీ లేదు. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. కొందరు జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లిళ్లు గ్రాండ్ గా చేసుకుంటారు. గ్రాండ్ లుక్ రావటానికి వధూవరులు బగ్గీపై మండపంలోకి ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు బరాత్లో వీటిని ఉపయోగిస్తారు. మ్యారేజ్ సీజన్ లో సిటీలో బగ్గీలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. పెళ్లిళ్లకి నెల ముందే వీటిని బుక్ చేసుకుంటారు. ఎక్కువ పెళ్లిళ్లు ఉన్న రోజుల్లో ఒకే రోజు 2 ఈవెంట్స్ చేస్తుంటారు. కానీ ఈ ఏడాది వ్యాపారులకు బగ్గీ బుకింగ్స్ లేక గుర్రాల మేత, బగ్గీ మెయింటెనెన్స్ కష్టంగా మారింది. గుర్రాల మేతగా ఉపయోగించే చున్ని, గడ్డి రేట్లు పెరగటం నిర్వాహకులకు మరింత భారమైంది. లాక్డౌన్ కు ముందు కేజీ 9 రూపాయలున్న చున్ని ధర 17 రూపాయలకు చేరింది. 10 రూపాయలున్న గడ్డి కట్ట ధర 18 రూపాయలకు పెరిగింది. ఏటా మ్యారేజ్ సీజన్ లో కనీసం 10 లక్షల రూపాయలు వచ్చేవంటున్నారు నిర్వాహకులు. కానీ ఈ ఏడాది జీతాలు ఇవ్వటమే కష్టంగా ఉందని చెబుతున్నారు. भरना जैसे समझे कैसा भी अब लोग उनसे फ्रेंड्स से हैंड लोन इनसे उनसे कॉल करना किसी को है दे बोलना इनको चलाना इनको खिलाना क्योंकि ये मुन्ने से जानवर है. आदमी लोग तो महीने की सैलरी लेते हैं. अब उनको भी हल्का हल्का रोक करके देना पड़ता 500, 200, 1000 ऐसा हल्का हल्का महीना का ख़त्म कर देना पड़ता. फ़ायदा नुकसान तो लगा हुआ है. जब कमा जाओगे तो कोई भी बोलते नहीं. फ़ायदा और नुकसान तो ज़रूरी है. अब रहा साल थोड़ी तकलीफ है. उनको खिलाना है पिलाना है टेंशन रहता है. 2 साल तक पिछुआ दें हम लोग. फिर లాక్డౌన్ అన్ని వర్గాలపై ఎఫెక్ట్ చూపింది. సమ్మర్ సీజన్ ను నమ్ముకున్న వ్యాపారులు భారీగా నష్టపోయారు. ఇవి బుల్టిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.